హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా జూమ్ లెవెల్ అందుబాటులో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్. అవునండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు, ఎలక్షన్ల అనంతరం కూటమికి సంబంధించి మీ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మొదటిగా ఏం చెప్తారంటే, ఏం చెప్తారు సార్? అమరనాథరెడ్డి గారు, ఇప్పుడు ఎలా ఉందంటే ఆకులు పూర్తిగా రాలిపోయిన చెట్లు చిగురిస్తే ఎలాగుందో అలా ఉందండి రాష్ట్రం. మూడు వారిన జీవితాలని మెరుగుదిద్దే కార్యక్రమం అత్యంత వేగంగా చురుగ్గా కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, సమయానికి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, రోడ్లకి తట్టడం మట్టే లేని పరిస్థితి, అంటే అత్యంత దారుణమైన ఈ పరిస్థితులు, సమస్యల నుంచి హఠాత్తుగా ఈ మలుపు తిప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారండి. ఇది ఎందుకు అంటున్నానంటే, ఆయన వెంటనే అధికారం వచ్చిన తర్వాత ఒకటో దే జీతాలు వస్తున్నాయి, ఆయన 4,000 పెన్షన్, ఆ బాకీ అంతకు ముందు ఉన్న 3,000 కలిపి ఒకేసారి 7,000 పెన్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్నా క్యాంటీన్ తో భోజనాలు పెట్టడానికి రెడీ అవుతున్నాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కూడా చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు 400 కొత్త బస్సుల్ని ఆవిష్కరించారు, మరొక 1,000 కొత్త బస్సులు తీసుకురానున్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రభుత్వం దివాలు తీసిన ఆర్థిక నిపుణులైన చంద్రబాబు నాయుడు గారు నిధుల్ని సమన్వయపరుచుకొని సమీకరించుకొని సమున్నతంగా సమతుల్య స్థితిని సాధించడం కోసం, మాట నిలుపుకోవడం కోసం అద్భుతంగా పరిపాలిస్తున్నారు. మీకు ఇంకొకటి చెప్పాలి, ఇంతకు ముందు ఒక అపోహ ప్రచారం చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వర్షాలు పడవు, కరువు వస్తాదనే దుష్ప్రచారం ఉండేది రాజశేఖర రెడ్డి కాలం నుంచి. ఈ రోజు చూడండి, ఎప్పుడో అక్టోబర్ నవంబర్ లో నిండాల్సిన అన్ని డ్యాములు పూర్తిగా నిండి గేట్లు కూడా తీసేశారు. మీరు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ఇక్కడ వరకు తీసుకురండి, ఇప్పుడు కృష్ణా నదిలో కూడా నీళ్లు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రజలు అభివృద్ధి వైపు అతి జోరుగా పయనిస్తున్నారు, అక్కడ నీళ్లు పరవలు తొక్కుతున్నాయి, పంటలు పండించడానికి రైతులు ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ రాళ్లసీమ, అంటే మా ప్రాంతాన్ని చెప్తారు, రాళ్లసీమ కూడా రతనాల సీమగా మారుతాదన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. అలాగే అమరావతికి ఇంకా ఎదురు లేదు, అమరావతి చాలా గొప్ప స్థితికి ఎదుగుతాదని, అలా ఉత్తరాంధ్ర ఆ ప్రాంతం కూడా అభివృద్ధి వైపు పయనిస్తోంది. అందరూ కూడా ప్రజలు చాలా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నామండి. అయితే ఏవైతే హామీలు ఇచ్చారో, హామీలు ఒక్కోటి నెరవేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక నిపుణులు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవంతోనో, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోనో ఈ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి ఒక్కోటి వస్తుంది అని చెప్తున్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు, హామీలు అయితే ఇచ్చాను, చేయాల్సిన దానికంటే, హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేసేటువంటి స్వభావం నాది, కానీ ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, హామీలు గుర్తు తెచ్చుకుంటే భయమేస్తుంది అనేటువంటి కామెంట్లు ఆయనే చేస్తున్నారు. ఎట్లా చూడాలి ఈ ఈ కామెంట్లు, ఎలా చూడాలి, దీనికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య పట్టు చీర అడిగింది అనుకోండి, రేపు పండక్కి అయ్యో కొద్ది ఇబ్బందిగా ఉంది చూద్దామంటారు, అంటే చేయనని కాదు, దానికి మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసిన పట్టు చీర కొనిస్తారు. అలాగే మన సమస్యలు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పకపోతే జనానికి నమ్మకం కలగదు కదా. మనం ఈరోజు దివాలా తీసి ఉంది, రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేశాడు, అన్నింటినీ తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత కష్టంగా ఉంది కాబట్టి ఒక వెనక ముందు ఆలోచించి చేస్తా, అంటే ఇప్పటికి లేచింది అదే లేడికి లేచిందే పరుగన్నట్టు, లేకపోతే అక్షరాభ్యాసం రోజే ఆవకాయ పెట్టాలన్నట్టు రాజ్యాలు, రాజకీయాలు లేదా పరిపాలన కొనసాగడం కష్టం.
ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని చెప్పకుండా ఎలా అంటే ఉన్న ఇబ్బందులు కరెక్టే. ఒకవేళ మీరున్నట్లుగా మా ఆవిడ నన్ను పొట్టిచ్చేరు అడిగితే నేను కొనిపెడతానంటాం, ఓకే. కానీ మా ఆవిడ అడగకుండానే నేను పొట్టిచ్చేరు కొనిపెడతానని చెప్పాను, వడ్రాన్ని కొనిపెడతానని చెప్పాను, నక్లీస్ కొనిపెడతానని చెప్పాను, అన్ని నేనే చెప్పి, అన్ని చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత నా జేబు ఖాళీగా ఉంది, నా పర్సు ఖాళీగా ఉంది, నా పర్సు చూస్తే నాకు భయం వేస్తుంది, నువ్వు అలా ఉండు కాసేపు అర్థం చేసుకో అంటే ఇది ఎట్లా ఉంటుంది. కానీ మీరన్నట్లు ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తుంటే ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు కదా ఇవి. ఇదేదేదండి, అంటే మనం హామీ ఇవ్వడం వేరు, అమలు చేయడం వేరు. ఆ మధ్యలో ఆ గ్యాప్ ను ఫిల్అప్ చేయాలండి. మనం ఇచ్చిన హామీలు సహేతుకమైనవని తెలిసే ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని కళ్ళులాగా భావించే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఈ విషయం కూడా చెప్పాలండి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో శ్వేతపత్రాలు సమర్పించాలి. చాలా మంది దాన్ని శ్వేతపత్రాలను, చేతకాని పత్రాలను, ఏదో పత్రాలని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. శ్వేతపత్రం అంటే ఒక్కొక్క రంగంలో మనకున్న పరిస్థితులేమి, వనరులేమి, అవసరాలేమి, కష్టాలేమి, నష్టాలు పూర్తిగా, అంటే మనం ఒక కేస్ స్టడీ అంటుంటాం కదండి, ఒక ఏదైనా ఒక దాన్ని పరిపూర్ణంగా విశ్లేషించుకోవడం కోసం ఆయన వస్తాను చేసిన పని అది. మనం ఎక్కడ ఉన్నామో తెలియాలి కదా, చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు మనకున్న వనరులు. ఇప్పుడైతే మనకు అన్ని ఉన్నాయనుకోండి, టెక్నాలజీ ఉంది. పాత రోజుల్లో ఆకాశం వైపు చూసి చుక్కలు అక్కడ ఉన్నాయి, మనం ఇక్కడ ఉన్నాం, ఈ జాములో ఉన్నాం, ఉదయానికి ఇంత దూరం నడవగలము, ఇప్పుడు ఎక్కడున్నాము, దొంగలు ఎక్కడ వస్తారు, లేదా అడవుల్లో జంతువులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు. నువ్వు ఆకాశం వైపు చూసి చుక్కలు చూస్తున్నావు, భయపడుతున్నావు అంటే అది ఎర్రివాడి లక్షణం అంటే, ఎర్రివాడు ఎవరన్నా ఉంటే అంటారు. అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎర్రోళ్ళు, మూర్ఖులు, మూర్ఖ శిఖామణులు, ఆ వితండవాదులు, వాళ్ళని ఎన్ని అనాలి అది గుర్తుండాలండి. నేను వాచ్ చూశాను అనుకోండి, మీకు 2 గంటలకు వస్తానన్నా, అయ్యో 1 అయిపోయిందే అని చూస్తే నేను రాలేనని కాదు, ఇంకా ఈ గంటలో మనం స్పీడ్ పెంచాలి, మిమ్మల్ని చేరుకోవాలి. డ్రైవర్లు చూస్తుంటారు, ఒక్కోసారి ఎక్కడో ఆగుతామండి, మనం కూడా వెళ్తుంటాం, అనవసరంగా ఒక టిఫిన్ ఆగాము, ఆడ కొద్ది లేట్ అయింది, కానీ మనం టైంకి రీచ్ చేసుకోవాలంటే డ్రైవర్ ఏం చెప్తాడు, అన్నా ఇంకా టైం అయిపోయింది కొద్ది అంటే, నువ్వు తోలేవారా బండిని అడగవు, టైం అయిందన్నా కొంత ఫాస్ట్ గా బండిని అడుగుతాను అని. అర్థమైందండి, ఎక్కడ నువ్వు ఆ బండి నడపద్దు అని వెనక వాడు అంత స్పీడ్ వద్దు అంటే రీచ్ కాలేం, అప్పుడు టిఫిన్ త్వరగా చేసి ఉండాలి. అంటే ఇది సహజంగా మనం, ఇది ఎందుకంటే ఉపమానాలు ఇంత సులభంగా ఎందుకు చెప్తా అంటే, మనం నీళ్లు తాగాలన్నా, అన్నం తినాలన్నా, ప్రయాణం చేయాలన్నా ఒక ప్రణాళిక ఉంటుంది అండి, ప్రతిదీ సిస్టమేటిక్ గా చేయడమే. వైఎస్ఆర్సీపీ నేతలు ఏం కామెంట్లు చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటువంటి సమాధానం ఏంటి, అది వాళ్ళ దగ్గరికి మళ్ళీ వద్దాము. అంటే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పు ఉంది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసి పడేశారు, ఒక్కొక్క రంగాన్ని రివ్యూ చేస్తూ ఉన్నాను, ఒక్కొక్క రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అధ్యయనం చేస్తున్నాను అనేటువంటి కామెంట్లు చేశారు. బట్ ఇదే 10 లక్షల ఇప్పుడు అప్పు ఉంది అంటున్నారు, ఓకే. బట్ ఎలక్షన్స్ కి బిఫోర్ 14 లక్షలు అప్పు ఉందని చెప్పి టీడీపీ నేతలే ఆరోపించినటువంటి ఆరోపణలు, 14 లక్షలు అప్పు ఉన్నప్పుడే కదా అన్ని ఇస్తామని చెప్పారు, రకరకాల సూపర్ సిక్స్ ఏ తీసుకుందాము, సూపర్ సిక్స్ హామీలు కూడా అన్ని లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసే కదా హామీ ఇచ్చారు. బట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చేటప్పటికీ భయం వేస్తుంది, లేదా ఖజానా ఖాళీగా ఉంది, లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ కామెంట్లు ఎలా చూడాలి? ఇదే ఇక్కడే క్లారిటీ కావాలనేది. అప్పులు ఉన్నాయన్న విషయం చంద్రబాబు గారికి తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే ఆయన ఎమ్మెల్యే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పుట్టారు, ఆయన 78లోనే ఎమ్మెల్యే అండి. ఆయనకు తెలియదు, ఆయన ఆర్థిక శాస్త్రం చదివారు, పీజీలో ఎకనామిక్స్ చదివారు, ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభం పరిస్థితుల గురించి ఆయనకు తెలుసు. మనం అప్పులు ఉన్నాయి ఒప్పుకుంటాను, వనరులు ఉన్నాయన్న విషయం కూడా గుర్తు ఉండాల. భారతదేశంలో సహజ వనరులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, మనకు సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత సముద్ర తీర ప్రాంతం నాకు తెలిసి ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రానికి లేదండి. మీరు మా చిత్తూరు జిల్లా ఆడ మూల సత్యవేడు, లాస్ట్ తమిళనాడు బార్డర్, అక్కడ నుంచి ఆ సత్యవేడు కొద్ది దూరం పోతే సముద్రం, అక్కడ నుంచి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వెళ్లే వరకు సముద్ర తీరం ఉందా లేదా అండి, ఇంత సముద్ర తీరం ఉంది. అలాగే
విపరీత ఖనిజ సంపద మనకున్నంతగా ఎక్కడ రాయలసీమ రాళ్లసీమ కాదు, రాళ్ల కింద ఖనిజాలు ఉన్నాయండి. గ్రానైట్స్ ఉంది, ఎర్ర మట్టి ఉంది, ఎర్ర చందనం అద్భుత, ఎక్కడ ప్రపంచంలో లేనే లేని ఎర్ర చందనం ఉంది, ఎంతో సంపద ఉంది. ఆ సంపదని సక్రమంగా వాడుకొని ఆ సంపద నుంచి సంపదను సృష్టిస్తే, పరిశ్రమలు పెట్టి సంపదను సృష్టిస్తే, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే సంపద పెరుగుతుంది. ఆ వచ్చిన సంపదతో ఈ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించచ్చన్న దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ చెప్పారు. అయితే చెప్పే ముందు ప్రజలకు వివరించకుండా ఎలా చెప్పేదండి? ఎక్కడి నుంచి చేస్తారు? దొంగతనం చేసేస్తామా? ఇప్పుడు ఎవరైనా, మీరైనా నేనైనా ఇంట్లో మనకి ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉందని మీరు నేను లేకపోతే ఇంకొకరు భార్యా పిల్లలకి చెప్తే దివాలా తీసామన్న అప్పులు ఉన్నాయి. మీరు టాటా బిర్లాలకు కూడా అప్పులు ఉన్నాయి, ప్రతి ఇండస్ట్రియలిస్ట్ అప్పులు ఉన్నాయి. ఎవరికి అప్పులు లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? అప్పులు ఉన్నాయని మనం అవి సమీక్షించకపోతే ఆ అప్పుల్ని ఎలా పూడ్చుకోవాలి, వడ్డీలు ఎలా కట్టాలి, దానికి కొత్తగా వనరులు ఎలా తెచ్చుకోవాలన్న ప్రణాళిక అండి. దాన్ని ఆర్థిక నైపుణ్యం అంటాము, దాన్ని ప్రణాళిక అంటాం. మేము ప్రణాళికలు వేస్తా ఉంటే వాళ్ళు ఏదో ప్రాణం పోయినట్టుగా అరుస్తా ఉన్నారు. వాళ్ళకి ఏలే పాపం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమంటే దారుణంగా ఓడిపోయారు. అంటే సుధాకర్ రెడ్డి గారు ప్రణాళికలు వేస్తే తప్పు లేదు. ఇప్పుడు ఉదాహరణకు లోకేష్ గారిని చూసుకుందాము. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా అమ్మకు వందనం, ఈ సంవత్సరం ఇవ్వలేము, ఒక రోడ్ మ్యాప్ వేస్తాము, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అందరితో చర్చించి ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అంతా చేస్తాము, నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఆయన అండర్ లో ఉన్నటువంటి దాన్ని ఆయన ఒక కామెంట్ చేశారు, అది రైటా రాంగా ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారా, ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు, మోసం చేశారంటారా, లేదు అన్యాయం జరిగిందంటారా, లేదు నిజంగానే రాష్ట్ర పరిస్థితులు బాగాలేదు కాబట్టి అని చెప్పి అర్థం చేసుకుంటారని సెకండరీ. బట్ ఆయన కామెంట్ అయితే చేశారు ఆయన శాఖకు సంబంధించి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తున్నాము, ఒక్కొక్కదాన్ని రివ్యూ చేస్తున్నాము, చేస్తున్నాము, అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పాల్సిన దానికి బదులుగా ఇటువంటి కామెంట్లు వస్తున్నాయి కదా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టే ఇక్కడ ఇష్యూ అయింది, లేదు వేరే టీడీపీ నాయకులైనా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే అది సపరేట్ ఇష్యూ కదా. దీన్నే పారదర్శకత అంటామండి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, రాజకీయ నాయకుడి జీవితం కానీ ప్రభుత్వ పాలనా విధానం కానీ తెరిచిన పుస్తకం లాగా ఉండాలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. తెరిచిన పుస్తకంలో అన్ని కనిపించాలండి, మూసిపెట్టి పుస్తకాన్ని మూసేసి ఏదో చెప్పేది కాదు, తెరిచి చూపించాలి. అలాగే 100% ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, కానీ చేతులెత్తే మనకి కాదు కదా, చేతులెత్తేసిన దాన్ని కూడా ట్రాన్స్పరెంట్ అని చెప్పలేం కదా. మీరు వైఎస్ఆర్ పార్టీ ఏదో లాయర్ మాదిరి తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ దగ్గర తర్వాత. అమర్నాథ్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాం, దానికి ప్రణాళిక చేతులు ఎత్తలేదండి. ఈ రోజు కాకపోతే రేపు చేస్తాం, అంటే ఈ ఇప్పటికిప్పుడే చేయలేము కదా అని అన్నది భావన. లోకేష్ గారు ఎంత మీకు తెలియదండి, చాలా మందికి తెలియని విషయం చెప్తాను. విద్యా ప్రణాళిక ని చాలా అపురూపంగా రూపుదిద్దడానికి చూస్తున్నారు ఆయన, చాలా మందికి తెలియదండి. ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ టీచర్లకి సరైన ట్రైనింగ్ లేదు, అంటే బీఈడి తక్కువని కాదు, మరింత అద్భుతంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఐఐటి తిరుపతి ఐఐటి వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళ దగ్గర శిక్షణ ఇప్పించడానికి చేస్తున్నారండి వాళ్ళు. నాకు అది బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఐఐటి వాళ్ళు మీరు ఇచ్చే రెమ్యునరేషన్ కి మేము పని చేయలేమంటారు, ఐఐటిలో లక్షల్లో జీతం ఉంటుంది. మనం ఇక్కడెక్కడన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే మీకు నాకు తెలుసు 1500 మాక్సిమం ఇస్తారు, టీఏడిఎల్ ఇవ్వచ్చు లేదంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు గంటకు 10,000 ఇస్తే కూడా చెప్పే స్థితిలో ఉండరండి. ఐఐటి వాళ్ళు ఎక్కడన్నా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పిలిస్తే లక్ష ఇస్తామని అడుగుతారు. అలాంటి ఉన్నతమైన విద్యావంతులు మేధావుల ద్వారా మన సాధారణమైన స్కూళ్ళల్లో ఉన్న సైన్స్ మ్యాథ్స్ టీచర్లు ఇతర టీచర్లకు శిక్షణ ఇవ్వాలనేది ఒకటి. అలాగే ఇప్పుడు ఆట పాటలు అన్ని కూడా పిల్లలకు ఉండాలి, పుస్తకాల బరువు తగ్గించాలి, ఎక్కువ ఒత్తిడి లేకుండా వికాసాన్ని కల్పించాలి. మొన్న అనుకుంటున్నాడు ఆయన, మనం చూడు మెడల్స్ ఎందుకు సాధించలేకపోతున్నాం అండి ఒలింపిక్స్ లో. ఇప్పుడు చైనా దేశం జనాభాలో 2వ స్థానంలో ఉంది,
మెడల్స్ లో కూడా రెండో స్థానం, అమెరికా మొదటి స్థానం అయితే. కాబట్టి విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి బాల్యం నుంచే సమగ్రమైన వ్యక్తుల నిర్మాణం చేయడం కోసం లోకేష్ గారు చాలా ఎక్సర్సైజులు చేస్తున్నారని, అవి మేధావులు కలిసి చేయాల్సిన విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న మూర్ఖులకు అర్థం కాదు. వాళ్ళకి ఏదంటే ఏదో ఇచ్చాము, అది చేసాము, సంక్షేమం చేసాము, చప్పట్లు కొట్టాము, భజనలు చేసామని కాదు. ఓ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే అది సమాజానికి ఉపయోగపడాలి. అందుకని లోకేష్ గారు చాలా లోతుగా ఈ వీటి మీద దృష్టి పెట్టున్నారండి. అది అందరికీ తెలియదు అని అన్ని చెప్పలేం కదా. వచ్చిన తర్వాత చూడండి, 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. సార్ అయితే లోకేష్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో ఎప్పుడైతే 4 జూన్ రిజల్ట్స్ వస్తున్న సమయంలో కూటమి మెజారిటీ దిశగా ప్రయాణం చేస్తుంది అనుకున్నప్పుడే ఇమీడియట్ గా ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ గతంలో ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు తొలగించి వైఎస్ఆర్ గారి పేరు యాడ్ చేస్తే ఇమీడియట్ గా వైఎస్ఆర్ గారి పేరుని కొంతమంది వ్యక్తులు వెళ్లి దాన్ని కొట్టేయడం కూడా జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి. ఎట్లా సార్ అంటే వైఎస్ఆర్ గారి పేరు తీసేసి మరలా ఎన్టీఆర్ గారు గతంలో స్థాపించారు, ఆయన కృష్ణా జిల్లాకి కృష్ణా జిల్లా వ్యక్తిగా ఆయన పేరుండటం భావ్యం కాబట్టి మరలా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు దాన్ని చట్టపరంగా చేసే అవకాశం ఉన్నా కూడా ఇమీడియట్ గా కొంతమంది వ్యక్తులు తెలియ పగలగొట్టడం కావచ్చు, ఎట్లా చూడాలి దీన్ని? ఇది అంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటామండి, రాజకీయ పార్టీలో కూడా. అంటే తెలుగుదేశం పార్టీలు అందరూ గాంధేయవాదులు ఉన్నారని లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు అందరూ గాడ్సేలు ఉన్నారని నేనేం చెప్పడం లేదండి. ప్రతి పార్టీలో ఏ పార్టీలు అయినా అతివాదులు మితవాదులు ఉంటారండి. అది కాంగ్రెస్ కాలం నుంచి కూడా గాంధీ, మహాత్ముడు, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ కాలం నుంచి కూడా ఈ అతివాదం మితవాదం ఉంది. కార్యకర్తలు రెచ్చిపోయినారు, ఎంత హింస పెట్టి ఆ రోజుల్లో అన్యాయంగా రామారావు గారి పేరు తీసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేక ఆ రోజే ఉద్యమాలు చేయాలనుకున్నారు. అయితే అరెస్టులకు భయపడి కేసులకు భయపడి ఉన్నారు. ఆ భయపడి ఆ ఆవేశం, ఆ ఉక్రోశం ఒకసారిగా వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది కొట్టుండొచ్చు, అంటే నేను అది సమర్థించను. అలాంటి ఆవేశ కావేశాలను కూడా తర్వాత చంద్రబాబు గారు అందరికీ చెప్పారు, మనం కక్ష సాధించడం కోసం అధికారం లేక రాలేదు, సంయమనం పాటించండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు. కాబట్టి అవి ఆ తర్వాత నిన్న అదే మీరు అన్నట్టు అంబేద్కర్ గారి శిలాఫలకం ఎవరో కొట్టారండి. చాలా మంది పగల కొడుతుంటారండి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఆడు పోతా విగ్రహం ఉంటే ఆ కర్ర తీసేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే అన్ని చోట్ల ఇప్పుడు మా తిరుపతి అయినా మీ ఊరైనా ఎవరన్నా కొంతమంది ఇట్లా కొంతమందిలో సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయండి. అంటే ఉద్వేగాలను నియంత్రించుకోలేని కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు పార్టీలో ఉండొచ్చు, పార్టీలు కాకుండా ప్రజల మధ్య ఉండొచ్చు. వాళ్ళకి ఏదో అనిపిస్తే పోయి కొట్టేయచ్చు. ఇప్పుడు తాగి ఉంటారు కొంతమంది, తాగిన వాడికి వివేకం కోల్పోతాడు, వాడికి అప్పుడు ఏదో గుర్తొస్తుంది, ఆ ఏమన్నా కానీ అని కొట్టచ్చు. అలాంటి వాటిని ఏదో చాలా ప్రపంచం తల్లకిందులైనట్టే అనుకునేది తప్పండి. అది అంటే జనరల్ గా మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్ కూడా, నాట్ ఓన్లీ టీడీపీ అధికార ప్రతినిధి, యాజ్ ఏ సైకాలజిస్ట్ గా మీకు ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది వాళ్ళని చాలా మందిని మీరు కౌన్సిలింగ్ చేస్తుంటారు కాబట్టి ఆ యాంగిల్ మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. బట్ ఏదో ఉద్రేకంలో జరిగింది, బై ఆలపడం జరిగింది అంటే ఓకే, కానీ ఇదైతే ఒక ప్రీ ప్లాన్ గా జరిగినట్టు అనిపిస్తుంది కదా. అక్కడ ఉన్నటువంటి లైటింగ్ మొత్తాన్ని ఆపేసి సెక్యూరిటీ వాళ్ళందరినీ బయటికి పంపించి సిపి గారికి ఫోన్ చేస్తున్నా సిపి గారు అందుబాటులో రాకపోవడం, కోతవేడు దూరంలో డీసీపీ గారి ఆఫీస్ ఉన్నా, కోతవేడు దూరంలో గవర్నర్ గారి బంగ్లా ఉన్నా, ఇటువంటి కార్యక్రమాలు జరగటం అంటే ఇది కూడా బై ఆవేశంలో జరిగిందే అంటారా? దీన్ని కూడా అలాగే చూడాలంటారా? ఆవేశ పరులు కూడా కొంత ప్లాన్లు ఉంటుంటాయండి. ఇప్పుడు దొంగ దొంగ వస్తాడు, దొంగ అవన్నీ చూసుకుంటాడు, అక్కడ వస్తే ట్రాన్స్ఫార్మర్ ఆపేసి కూడా వస్తాడు. దానికి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ఆపింది, మీరు ఆ ట్రాన్స్ఫార్మర్ ఆపేటప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా నిద్రపోయారని కుదరదండి. అంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరో కొంత ఆవేశ పరులు ఇలా చేసి ఉంటారు. వాళ్ళు తక్షణం ఎక్కడో గుర్తించి
కఠినమైన శిక్షలు విధిస్తారని చెప్పారు మా మంత్రులు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఉంది. నేరాలు జరగకుండా ఆపలేమండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, శిక్షలు పడతానే ఉన్నాయి. నేరాలు తగ్గాయా? నేరాలు సమాజంలో జరుగుతుంటాయి. నేరాలని కట్టడి చేయడు, నేరం చేసిన వాళ్ళు సకాలంలో శిక్షించడు, మరీ తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడడు ప్రభుత్వం ముందున్న ఇదే బాధ్యత. కాబట్టి కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని తప్పకుండా మా వాళ్ళు చెప్తున్నారు. శిక్షించడం కూడా జరుగుతుందని. అంటే ఎవరు చేశారు, తర్వాత వాళ్ళ మీద యాక్షన్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, వైసీపీ వాళ్ళకి సంబంధించి చూస్తే ఎక్కడ ఎటువంటి అవకాశం దొరుకుతుందా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడానికి అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటివన్నీ వాళ్ళ చేతికి అస్త్రాలు ఇచ్చినట్టే కదా, మేము ఇలాగే చేస్తాము, మీరు మమ్మల్ని విమర్శించండి అని చెప్పి అస్త్రాలు వాళ్ళకి ఇచ్చినట్టే కదా. ఏంటంటే మీకు చిన్న లాజిక్ చెప్తానండి సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరుకును పెట్టాలని వాళ్ళే నేరాలు చేసి కూడా ప్రభుత్వం వాళ్ళు చేశారని చెప్పే టెక్నిక్స్ ఉన్నాయి, నాకు తెలిసేది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో కలిసి తిరిగి వచ్చాను. అసలు ఈ శిలా ఫలకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్టించు ఉండొచ్చు, కుట్టించడం అనేదాన్ని గ్యారంటీ చూడాలండి. అంటే దొంగే దొంగతనం చేసేది, దొంగ దొంగ అని అరిచినట్టు చేయడము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు బాగా తెలిసిన విద్య అది. నిన్న ఆయన ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పరిగెట్టి బెంగళూరుకి వెళ్తున్నారు. ఏడో ప్రెస్ మీట్ పెట్టడు విన్నావండి నేను దాకా కూడా, నేను కూడా విన్నా. ఆయన అంతా చూశారు, కిరాతకంగా చంపారు, చంపుతారా అక్కలారా అన్నలారా అంటున్నారు. చంపేది నువ్వు, చంపించేది నువ్వు, అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఇది ఈ రాష్ట్రం ఇంత అరాచకంగా నాశనం కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలా చేశారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళే చేసి, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ మీద నిందలేస్తున్నారంటే ఓకే, కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో మీరున్నారు, నిజంగా వాళ్ళే అలాంటి పనులు చేసింటే, అధికారం మీ చేతుల్లో ఉంది, యంత్రాంగం మీ చేతుల్లో ఉంది, ఇమీడియట్ గా ఎవరెవరు చేశారో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. కానీ అటువంటి చర్యలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, పార్టీ తరపు నుంచి కావచ్చు, కనిపించట్లేదు కదా. ప్రభుత్వం తరఫున జరుగుతున్న చర్యలు అంటే ఇంకా ముఖ్యమంత్రి గారు అడొచ్చి, అంటే ఆయన ఇప్పుడు ఏదో కళాచేతలో ప్రోగ్రాంలు వాళ్ళు ఉన్నారు, పోలీసులు దానికి కావలసిన వల్ల సీసీ కెమెరాల ఫుటేజ్లు అవన్నీ వెతుకుతున్నారు, గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు, సిఐడిలు వెళ్ళారు. అంటే ఇవన్నీ చెప్పరండి, జరుగుతూ ఉంది. పోలీసులు చట్టపర చర్యలు తీసుకోవడానికి జరుగుతూ ఉంది. ఈ ఒకటి రెండు రోజుల్లో ఆ నిందితులు పట్టుకుంటారు వాళ్ళు. మా పార్టీ కార్యకర్తలైనా నేను చెప్తున్నాను కదండి, ఒకవేళ పొరపాటుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆవేశం అలాంటి పనులు చేసి ఉన్నా వాళ్ళను కూడా పట్టుకుని శిక్షిస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా అదే చేస్తారు. ఇక్కడ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉందని చెప్పాను. నేరం ఎవరు చేసినండి, చంద్రబాబు గారు మీరు ఇవి మర్చిపోయారో గుర్తుందో, మాకు రిజల్ట్ వచ్చిన రోజే చెప్పారు 2029లో మళ్ళీ మనం గెలవాలి తమ్ముళ్ళు, మళ్ళీ మనం గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా కక్షలు, కార్పణ్యాలు, దురాగతాలు, దుర్నీతి, అవినీతి, అక్రమాలు, ఆగడాలు చేయకూడదు అని మొదటి రోజే చెప్పారండి ఆయన. మళ్ళీ 2029లో కూడా మేము గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలి. ఇట్లాంటి చర్యలు జరుగుతుంటే మా పార్టీకి కూడా అపఖ్యాత వస్తుంది కదండి. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహము శిలాఫలకం కొడితే అన్ని అందరూ కాక అందరూ ఆయన అంబేద్కర్ ని గౌరవించారు. అలాగే దళిత సామాజిక వర్గంలో చాలా నిరసన వస్తుందండి. అన్ని అన్ని అందరూ కూడా పేదలు, దళితులు, లేకపోతే ఇంకా అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాల్లో కూడా అంబేద్కర్ గారికి ఇలా జరిగిందే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అన్న అపఖ్యాతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశంలో మీడియాలో వస్తుందండి, నేషనల్ మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో కోడై కూస్తారు. ఆ మాత్రం మాకు ఇంగిత జ్ఞానం లేక కాదు. అందుకని తక్షణం వాళ్ళని ఎవరినో ఒకరిని ఒకటి రెండు రోజుల్లో నిందితులను పట్టుకొని శిక్షించడం కోసం ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది, కృషి చేస్తా ఉంది. సో జనరల్ గా చూసుకుంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే, ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 90% కంప్లీట్ చేసినా కూడా నెక్స్ట్ మరల టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే, టీడీపీలో నుంచి ఎవరైతే ఓపెన్ చేశారో ప్రారంభోత్సవం రోజు ఫలానా వ్యక్తి ఓపెన్ చేశారని చెప్పి ఆ జిల్లా ఫలకం కావచ్చు, ఆ పేరు కావచ్చు, అలాగే ఉంచుకుంటారు కదా. ఉదాహరణకి మీరున్నటువంటి తిరుపతిలో చూసుకుంటే తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది,
కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫైనల్ గా చేసినప్పటికీ కూడా చివరిలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వెంకయ్యనాయుడు గారు వచ్చారు, వెంకయ్యనాయుడు గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఆయన సెలవు ఫలకం ఇప్పటికి కూడా ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అని చెప్పి ఉంటుంది కదా, ఇప్పటికి వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది కదా, రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పి లేకపోతే ఇంకొకరు అధికారంలోకి వచ్చారని చెప్పి పోయి ఆ ఫలకాలు కొట్టేస్తామంటేనో, నాకు ఆ వ్యక్తి పేరు నచ్చలేదు కాబట్టి తీసేస్తామంటే కుదరదు కదా అది. అదే తప్పండి, మేము కూడా చెప్తాం దాని చట్టబద్ధంగా. మీరు ఇందాక చెప్పినట్టు ఎన్టీఆర్ పేరు మార్చేటప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని అందరు ఆమోదం చేసుకొని చేశాం. మీరైతే ఇప్పుడు విమానాశ్రయం కూడా పేరు మార్చాలనుకుంటే మారుస్తాం, ఇప్పుడు తిరుపతి లేదా ఎస్వి విమానాశ్రయం, ఇవి సహజం అండి. అయితే ఇట్లా దుందుడుకు చర్యలు ప్రభుత్వం చేయదు, పార్టీలో నాయకులు కూడా చేయరు. ఎవరో కొంతమంది ఉంటారండి కార్యకర్తలు, మీకు తెలియదు, మమ్మల్ని కూడా ఆవేశంగా అరుస్తుంటారు. నేను కూడా ఈరోజు మా పెనుమూరులో ఉన్నా, మా నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను, అక్కడ హెడ్ మాస్టర్ గారు లేరు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, ఎంఆర్ఓ లేరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఎస్ఐ లేరు, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాను, ఎండిఓ గారు లేరు, మా ఊరు కాదు. ఏమంటే అందరికి అలవాటు అయిపోయింది జగన్ పరిపాలనలో. ఇప్పుడు రేపు శనివారం సెలవు ఏదో, ఈరోజు అందరూ ఏదో చెప్పి అక్కడ క్యాంపు ఇక్కడ క్యాంపు అడిగాను, ఎంఆర్ఓ అంటే ఇంకా అక్కడ ఛార్జ్ ఇచ్చేసి రావడానికి వెళ్ళారు సార్, ఆమె రాలేదు, డీటీ ఉన్నారు, ఎండి అంటే ఇంకేదో పని చెప్పారు, ఎస్ఐని పిఆర్కి పంపారు, వేరే ఆయన ఎవరైతే ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వంలో నేను చెప్తున్నానండి, నేనే నా కళ్ళతో అంటే ఇది విమర్శ కాదు, అంటే ఇంకా వీళ్ళు ఆ దీంట్లోనే ఉన్నారు. ఇంకా ఈ 2 నెలలు అయినా కూడా ఈ ఉద్యోగులు అక్కడ వాళ్ళే కదా, ఇంక అందరిని మనం ప్రక్షాళన చేయాలి. ఈ ప్రక్షాళన జరిగే వరకు వాళ్ళు ఎట్లా అంటుంటే మేమన్నా ట్రాన్స్ఫర్ అవుతాం లేదు, అప్పుడు ఉన్నది మా మీద ఆరోపణలు చేస్తారు, కేసులు పెడతారు, మేమేంటి ఇట్లా ఊగిసలాడుతున్నారు. ఈ అవినీతి అలవాటు అయిపోయిన అధికారులు ఇంకా ఆ దాంట్లోనే ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వీళ్ళకి ఇంకా అలవాటు కావాలండి. మన దేశంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, ఎంత అవినీతి పరులు ఉంటారు అందరని కాదు కొందరు, మీకు తెలుసు నాకు తెలుసు, అది యదా రాజా తదా ప్రజ అనేది ఒకటి. రౌతు మెత్త అయితే గుర్రం 3 కాళ్ళతో పోతుందండి, లేదా అవినీతి పరుడు అధికారం ఉన్నప్పుడు అధికారులందరూ కూడా అవినీతి పరులుగా, అంటే అది అందరూ కాకపోయినా 80% 70% జరుగుతారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు వ్యవస్థల్ని. నేనే అండి, నేను మా ఊరు నా సొంత ఊర్లో పెనుమూరు మండలంలో నేను చెప్తున్నాను కదా, పార్టీ అధికార ప్రతిగా ఈరోజు ఒక్కరు లేరు, ఆ స్కూల్లో లేరు, ఆఫీసుల్లో లేరు, ఏమైతే ఏదో జరుగుతూ ఉంది, పని జరుగుతుంది, హెడ్ మాస్టర్ లేకపోతే పని జరగదా, లేకపోతే ఇంకొకరు లేకపోతే పని జరగదా, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రభావం ఇంకా ఉందండి, కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా ఉండదు, ఒక్క ఇంకొక 2-3 నెలలు పడుతుందండి. ట్రాక్లైట్ పెట్టాలండి, ట్రాక్లైట్ పెట్టాలి, బకెత్ అయిపోయింది, అది బండి లాగడానికి కూడా పనికిరాదంటే నేను వెళ్తానే దాన్ని వెంటనే లేచి బండి లాగేది లేదు, దానికి మేత పెట్టాలి, కొంత శక్తి వచ్చిన తర్వాత బండి తోలాలి. అలా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మా మంత్రులు కానీ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. పార్టీలో ఉన్న మాలాంటి పార్టీ వ్యవస్థను బతికించుకోవాలి కదా, పార్టీ వేరు అంటే మనం మా పార్టీ ఏ ప్రభుత్వంలో ఉన్నా మా 3 పార్టీలు వేరు వేరు కదండి. పవన్ కళ్యాణ్ గారు మెంబర్షిప్ వేరుగా చేసుకుంటున్నారు, మా వాళ్ళు ఇంకా మెంబర్షిప్ ప్రారంభించలేదు, ఏం చేయాలని చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు చేస్తారు, మా వ్యవస్థలు మేము నిర్మాణం చేసుకుంటుంటాం, దీనికి కొందరు పని చేస్తుంటాం, ప్రభుత్వానికి కొందరు పని చేస్తుంటాం. ప్రభుత్వం స్లైట్ గా తేడా ఉంటుంది, ప్రభుత్వం వేరు పార్టీ వేరు. మా ప్రభుత్వం పార్టీలు ఒకటే అనిపిస్తే పైకి, కానీ పార్టీలు వేరండి. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసినాక వాళ్ళు చూసుకుంటుంటారు, మేము పార్టీ వ్యవహారాలు చూస్తుంటాం. కాబట్టి నేను పార్టీ ఈరోజు నేను చూసిన ఈ వ్యవహారాలని విమర్శ కాదు, నా పార్టీకి నేను తెలియజేసుకుంటాను. అలా కాకుండా అద్భుతంగా మీకు నేను అబద్ధం చెప్పచ్చు కదా, మా ఊర్లో ఈరోజు చూశానండి ఏం అద్భుతంగా ఉంది పెనుమూరు, నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కంటే నేనే చెప్తున్నాను కదా, అక్కడ అధికారులు లేరు ఏమైందో. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న వ్యవస్థను సరిదిద్దాలన్నా ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కొంత టైం పట్టాలి, మినిమం ఒక 6 మంత్స్ అయినా సరే కంపల్సరీ టైం తీసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా దానికి టైం ఇవ్వాలి కంపల్సరీ. కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏంటంటే ప్రతిపక్షాలకి టైం ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదా, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవతల మీరు అన్నట్లు ఆవేశపరులు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఇలాంటి ఆవేశపరుల్ని వాళ్ళని అరికట్టడంలో
ఇటు పార్టీ కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు విఫలమైపోయి ప్రతిపక్షాలకి 2 నెలలకే ప్రతిపక్షాలు విమర్శించేలాగా అవకాశాలు ఇస్తున్నాయా, లేదు ప్రతిపక్షం అవకాశాలు తీసుకుంటుందంటే ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? సార్ మీరు, నేను పబ్లిక్ రిలేషన్స్ లో ఎక్స్పర్ట్ అండి. ఎక్స్పర్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే, నేను ఇంతకు ముందు ఒక 5 జాతీయ అవార్డులు తీసుకున్నాను. 3 రోజుల క్రితం మీ హైదరాబాద్ లోనే ఈ పబ్లిక్ రిలేషన్స్ లో ఒక జాతీయ అవార్డు తీసుకున్నాను. పిఆర్ఓలు ఎలా ఉండాలి అనేది, అంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్ఓల్ని తన తాబేదారులుగా మార్చుకొని ఏదో వాళ్ళ పత్రికలు వార్తలు రాసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పిఆర్ఓల దగ్గర, అంటే మాకు ఐఎండ్ పిఆర్ డిపార్ట్మెంట్ ఉంది కదండి, అలాగే ఇంటెలిజెన్స్ అందరూ మా లోపాలని కూడా రాయమని చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీతో చెప్పాను, మా ఊర్లో ఎవరు లేదనేది విమర్శే. ఈ సహేతుకమైన విమర్శ నేను రేపు లెటర్ రాసి చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తే వెంటనే యాక్షన్ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉదయలే సాక్షి పేపర్ చదువుతారండి. జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పత్రికలు చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా పార్టీ వాళ్ళు కానీ సాక్షి పేపర్ చదువుతారు. అంటే విమర్శలు ఎక్కడ వస్తాయి, ఆ విమర్శల్లో న్యాయమైనవి, సహేతుకమైనవి, నిజమైనవి ఏమన్నా ఉంటే మనం సరిదిద్దుకోవాలి. కాబట్టి మేము ఆ విమర్శలు ఎక్కడన్నా ఉంటే చూసుకుంటాం. అయితే వాళ్ళు పాపం పొరగడుపు మనుషులు అంటుంటాం పల్లెల్లో, వాడికి ఎంత తిన్నా ఆకలి ఆకలి అంటుంటారు. అది ఒక జబ్బ అండి, అది బులిమి అంటుంటాం. ఎంత తిన్నా ఆకలి వేస్తూనే ఉంటారు, తింటానే ఉంటాడు, అదొక అలా వీళ్ళకి రాజకీయ బులిమియాలో ఉన్నారు. ఏదో తినాలి, ఏదో అనేయాలి, ఏదో చేయాలి, పేపర్లో కనిపించాలి, టీవీలో కనిపించాలి. కనిపించండి, నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ కనిపించండి. అది మేము చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు అన్నింటినీ గమనిస్తున్నారు, ఒక 5-6 నెలలు అన్ని చక్క పెడతారు, ఖచ్చితంగా అద్భుతమైన పరిపాలన చూస్తారు, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా నిలబెడతారు. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ కూడా, అంటే దేశంలో కాదండి, మళ్ళీ ప్రపంచంలో, ఇక్కడ మీ గ్రామర్ మిస్టేక్ కాదు, మాట తడబాటు కాదు, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు తీసుకొస్తారన్న ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి చేయబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అలాగే జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి మీరు ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించి కావచ్చు. ధన్యవాదాలు సార్. ఇదండి ఎన్బి సుధాకర్ రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.